रक्षण दुरंधरुंड सकल पापकोटि भयंकरुंड देवगण पूजित दिक्पालकुंड नरकलोक परिपालकुंड यमुंड धिक्कारमा चतुर्मुख प्रसादित समस्त परेतलोक साम्राज्याधिराधुंड अवलोकन मात्र विचलित विह्वलीकृत समस्त चतुर्दश बोन चराचर भूत भयंकर पाशाकुश कालदंड मंडित दुर्दंडुंड सर 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 కొంచెం ఇది తీసుకోండి సార్ ఏంటది సిక్స్ కాఫ్ డ్రాప్స్ దగ్గు చాలా మంచిది సార్ తీసుకోండి సార్ 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 మింగకూడదు చప్పడించాలి అలాగే మళ్ళీ నీ చేయి మధ్యలో పెడతా ఇప్పుడు ఎలా ఉంది సార్ దగ్గు తగ్గింది అవును సార్ అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలవే సరిస్తే ఆయాసంగాక మరే వస్తుంది సార్ చక్కటి తేడతెలలో మాట్లాడండి అందరికీ అర్థమవుతుంది గాడిద అని తిట్టండి ఎద్దటి వాడికి అర్థమవుతుంది ఓహో అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు అదే మీరు ఓరి గర్ధప అనండి అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు మరి మీరు తిట్టేం ప్రయోజనం సార్ మీకు దగ్గు ఆయాసం తప్ప ఇక తేడతెలుగులోనే తిడతాను అది ఏదో దివ్యౌషధములా ఉన్నది నాకును ఇమ్ము నీ బొంద నీకేం రోగం నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును ఆహా అట్టులనా దగ్గు వచ్చినా దగ్గు అయ్యో అబ్బా అమ్మా నడుము నిలిని బ్రహ్మ సదాశివు అన్నాడు అది వరమా శాపమా ఏమైననేమి మనము మానవులమైనట్లేనా అయినట్టే లేనిచో నడుములు ఎట్లు విరుగురు చిత్రగుప్త జాగ్రత్త జాగ్రత్త ఏమి మానవులు మనలను సంహరించదరా ఏమి మేనగల వలె ఈ భూలోకపు అప్పరసలు వీరిని మన లోకమునకు రప్పించవలను అటులనే పిలిపించడం చిత్రగుప్త ఏమది అబ్బా ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది నాకు రెండు మాదిరిలుగా ఉన్నది అబ్బా నీరసముగా ఉన్నది ఇక నేతాల చాలా అర్థమైందండి మానవులకున్న పెద్ద జబ్బే ఇది ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు ఏమది దీనినే ఆకలి అంటారు అదే వాళ్ళకున్నది మనకు లేనిది మరి ఇప్పుడు ఏమి చేయుట ఆకలికి విరుగుడు అన్నము తినుటే అదిగో భోజనము తయారట అన్నసత్రం రండి ఈ ఆకలి రోగమును కుదుర్చిద్దాం ఏమిటయ్యా అది వంకాయ కూర ఎవరిది సార్ షూటింగ్ ఏముందా పిలుస్తారుందిరవయ్యా ఏ పిక్చర్ లో ఈ వేషం అని అమ్మా ఏమది రాయ్ ఏమయ్యా అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా తిందిరా చలికాలం పాపం పండిదది జన్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి కానిము కానిము అన్నదాత సుఖీ భవ ఆగనే ఏంటి తీవితి చెక్కేస్తున్నారా ఏం చేయమంటావయ్యా డబ్బులు ఎందుకు ఎందుకా తిన్న తిండికి ఇదేమన్యాయమయ్యా సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా పాపం పెరిగిపోయినది రేపు పట్టుకోండిరా ఇది ధర్మసత్రవా మరి ఇది హోటల్ మరి అంతా డబ్బులు ఇస్తావా పోలీసులు తినమంటావా అయ్యా తొందర పడకండి ఇందులో ఏదో మతలపు ఉన్నది ఏమిటయ్యా మరీ దబాయించుతుంటివి నీకు కావలసినవి డబ్బులే కదా అవును నీ కురవారిని మాతో పంపము డబ్బులు ఇచ్చి పంపేదాము
అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందుకు ఇవ్వండి? అరే సూరిగా పది రూపాయలు ఇస్తారు పట్టారా? ఆయే ఆయే అతహం అతహం అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఏం తెచ్చారు? ఇదిగో కదా ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరన్నారయ్యా ఇత్తడి అని? కావాలంటే పనికి చేసుకోండి. అసలైన మేలిం బంగారం. వజ్రాలు వైడూర్యాలు దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా అయితే పద కావాలి. ముందు పది రూపాయలు ఇవ్వడం మొహన్ పడ. ఏ భాయ్ చాపు కూల్ డ్రింక్ రా. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? పదివేలు. అదండి సార్, తమరు పదిసార్లు రావాలి, మేము పదిసార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే అలాగండి. లేకపోతే ఏమిటయ్యా పదివేలు ఇస్తావా? పదివేలు లాల్చందు 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతరకు వచ్చింది. 100,000 రూపాయలు ఇవ్వగలవు? అలాగే సార్, తమరు కూర్చోండి కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలు ఇందులకు బాగుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో అటులనా? పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రముగానండి. అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు, నీ అందు నమ్మకమే. చిత్రగుప్త ఇక్కడ అమ్మ పోదాం. చిత్రగుప్త గద పోయినప్పటి నుంచి ఏమి యూ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుకర కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే సూచిద్రా ఈ వాహనం ఎంత చక్కదో ఓపింటా వింపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు? ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే వెంటనే కొనేదాం. మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చు చుట్టని ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాప కోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ ఏముండ? చూసి అడుగు వేయండి స్వామి,
పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరవాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నాయి. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో దేవేంద్రుల వారికి, నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరక ప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని. నేను కూడా అటునదే యోచించి, కానీ వచ్చి చాకరి చేయించాలని వారు పోయి శ్రమగడములో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిది పట్టాభిషక్తుని చేయవలనని యోచించితని. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించటమే. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర, రండి వారిని చూపించేదాను. అలాగే. మిత్రమా, మాకు గద లేచుటలేదని రంభా ఊరవశి మేనకులకు తెలియదు. ఈ రహస్యం మన మధ్య ఉండలేదు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట. మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా.